నా పేరు అన్నపూర్ణ నేను టీటీడబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజ్ షాద్నగర్లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను నేను చెప్పబోయే పాఠ్యాంశం డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్లోని సుభాషితములు ఇప్పుడు సుభాషితంలోని కవి పరిచయంని గమనిద్దాము సుభాషితముల యొక్క కవి ఏనుగు లక్ష్మణ కవి ఈ ఈయన పద్దెనిమిదవ శతాబ్దము చెందినవారు ఏనుగు అనే ఇంటి పేరు కవికి కా రావడానికి కారణము పెద్దాపునం సంతానాధిపతులు లక్ష్మణ కవి లక్ష్మణ కవి పూర్వీకులు ఒకరికి గజారోహణం సత్కారం చేశారట దాంతో వీరికి ఏనుగు అనే వంశనామం వచ్చిందని చెప్పుకుంటారు కవి యొక్క మన ఏనుగు లక్ష్మణ కవి యొక్క రచనలు రచనలు రామేశ్వర మహాత్మము విశ్వామిత్ర చరిత్రము గంగా మహాత్యము రామవిలాసం మొదలైన కృతులు రచించారు అంతేకాకుండా సంస్కృతంలో ఈయన సూర్య శతకంను కూడా రచించారు భర్తుహరి సుభాషిత త్రిశతికి తెలుగు అనువాదము చేసిన వారిలో ముఖ్యమైన వారు భర్తవారి సంస్కృతంలో శుభాషితని రచించాడు దానిలో నీతి వైరాగ్య శృంగార శతకాలు అని మూడు విధాలుగా ఉన్నాయి ఈ శుభాషిత త్రిశతిని శుభాషిత రత్నావళి అనే పేరుతో తెలుగులోకి ఏనుగు ఏనుగు లక్ష్మణ కవి అనువదించారు ఆయనతో పాటు శుభాచిత్ర త్రిశతిని అనువాద త్రిశతిని అనువాదం చేసిన వారిలో భర్తుహరి సుభాష్ త్రిశతిని ఎలకూచి బాల సరస్వతి పుష్పగిరి తిమ్మన ఏనుగు లక్ష్మణ కవి అనే ముగ్గురు తెలుగులోకి అనువదించారు ఏనుగు లక్ష్మణ కవి యొక్క అనువాద విశిష్టతను చూస్తే లక్ష్మణ కవి అనువాదం ఎంతో మనోహరమైంది మూల కవి హృదయానికి విఘాతం కలగకుండా తెలుగు భాష మర్యాదలకు భంగం కలగకుండా సమర్థతో ఈయన అనువదించారు లక్ష్మణ కవి రచనా శైలి లక్ష్మణ కవి పద్యాలు ధారాశుద్ధితో రసవంతంగా సాగిపోతాయంట సుభాషితాల ఆవశ్యకతను ఆవశ్యకతను చూసుకుంటే మన వ్యక్తిత్వ వికాసానికి శుభాషితాల అవసరం ఎంతో ఉంటుంది పెద్దవారి అనుభవాలు చిన్నవారి జీ భావి జీవితాన్ని సుగమంగా సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి మార్గం చూపిస్తాయి భర్తుహరి శుభాషిత త్రిశతికి గల ప్రత్యేకత ఏంటి అంటే భర్తుహరి శుభాషిత శ్లోకాలు నీతిని ఉపదేశిస్తాయి మార్గ నిర్దేశనం చేస్తాయి లోకజ్ఞత సూచికలు ఇవి శుభాషిత త్రిశతి వ్యాఖ్యలు భర్తుహరి సుభాషిత త్రిశతికి ఎందరో వాఖ్యానాలు రాశారు వాటిలో రామచంద్ర బుధేంద్రుడు వాఖ్యానం బాగా ప్రసిద్ధమైనది ఇది కవి పరిచయం మొదటగా మనం మొదటి పద్యాన్ని గమనించినట్టయితే చంపకమాల పద్యమిది మకర మున్బె కలింపవచ్చు బాయక చలధూర్ దాటవచ్చు మచ్చి మస్తకమున పువ్వు దండవల సర్పమునైన భరింపవచ్చు మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యమేరికి మకరముఖాంతరస్థ మగుమానిక మున్పె కలింపవచ్చు దాటవచ్చు మస్తకమున పువ్వు దండవలే సర్పమునైన భరింపవచ్చు మచ్చిక గటించి మూర్ఖజన చిత్తము దెల్ప నా సాధ్యమేరికి మచ్చకమున మకరముఖ అనగా మకరము అనగా ముసలి ముసలి యొక్క ముఖ ముసలి యొక్క మకరముఖ అనగా మొసలి మొక మొసలి నోటి యొక్క మకరముఖ అంటే మొసలి నోటి యొక్క అంతరస్థము ప్లస్ అగు అంతరస్తగు అనగా లోపలను ఉన్న మానికమున్ రత్నాన్ని పెకలింపవచ్చు ఊడ పెరకవచ్చు పాయక విడవకుండా చలత్ ఊర్మికానికరమైన చలత్ అనగా కదులుతున్న ఊర్మిక కెరటముల యొక్క నికరమైన గొప్ప సమూహమైన మహోదదిన్ గొప్ప సముద్రాన్ని దాటవచ్చును దాటవచ్చును మస్తకమున అంటే శిరస్సునందు తలయందు పూవు దండవలే పూవు దండవలే పూల దండవలే సర్పమునైనా పామునైనా పెద్ద పామునైనా భరింపవచ్చు అనగా మోయవచ్చు మచ్చిక ఘటించి చనువును ప్రేమను కలిగించి ఘటించి అంటే కలిగించి మచ్చిక అంటే చనువును ప్రేమను మూ మూర్ఖజన చిత్తమున్ మూర్ఖుల్ మూర్ఖులైన మనుష్యుల యొక్క చిత్తమున్ మనస్సును తెల్పన్ వివరించుటకు ఏరికి ఎవరికైనా అసాధ్యము సాధ్యము కాదు ఈ పద్యం యొక్క భావాన్ని గమనించినట్టయితే మొసలి నోటిలోని రత్నమును బయటకు తీయవచ్చు మానకుండా కదులుతున్న కెరటములతో నిండిన మహాసముద్రాన్ని కూడా దాటవచ్చు శిరస్సుపై పూల దండవల పామునైనా భరింపవచ్చు కానీ ప్రేమతో మూర్ఖుల మనస్సును వివరించి చెప్పి వారిని సమాధానపరచటం ఎవరికి సాధ్యము కాదు అని ఈ పద్యం యొక్క భావము ఈ పద్యంలోని వ్యాకరణాంశాలను గమనించినట్టయితే ఇందులోని సంధులు ముఖ ప్లస్ అంతరస్తము ముఖాంతరస్థము సవర్ణ దీర్ఘసంధి మహా ప్లస్ ఉదది మహోదది గుణసంధి మస్తకమునన్ ప్లస్ మస్తకమునన్ ప్లస్ పువ్వు మస్తకమునం పువ్వు సరళా దేశ సంధి చిత్తమున్ ప్లస్ తల్ప చిత్తమున్ దల్ప సరళ దేశ సంధి సమాసము సమాసములు ముఖము మకరము యొక్క ముఖము షష్ఠి తత్పురుష సమాసం ఊర్మికానికరము ఊర్మిక యొక్క ఊర్మికల యొక్క నికరము షష్ఠి తత్పురుష సమాసం మూర్ఖజన చిత్తము మూర్ఖజనుని యొక్క చిత్తము షష్ఠి తత్పురుష సమాసం మహోదది గొప్పదైన ఉదది విశేషణ పూర్వపద కర్మధారయం విశ ఈ గొప్పదైన అనేది విశేషణము ఈ మహోదది అనగా గొప్పదైన ఉదది గొప్పదైన అనేది విశేషము విశేషము పూర్వపదంలో ఉన్నది కావున ఇది విశేషణ పూర్వపద కర్మధారయము రెండవ పద్యాన్ని గమనించినట్టయితే ఇది తేటగీతి పద్యము తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు తవిలి మృగ తృష్ణలో నీరు త్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి ముర్ఖుల మనసు రంజింపరాదు తివిరి అనగా పూనుకొని లేదా ప్రయత్నించి ఇసుమనన్ ఇసుక నుండి తైలంబు నూనెను తీయవచ్చు అనగా తీయగలము ఇసుక నుండి ఇసుకను పిండి నూనెను కూడా తీయగలము తవిరి అనగా ప్రయత్నించి ప్రయత్నానికి పూనుకొని మృగతృష్ణలో ఎండమావిలో నుండి నీరు నీటిని త్రాగవచ్చును త్రాగగలము తిరిగి సంచరించి తిరిగి తిరిగి కుందేటి కొమ్మున్ కుందేలు యొక్క కొమ్మును సాధింపవచ్చున్ సాధింపగలము చేరి సమీపించి మూర్ఖుల మనస్సున్ మూర్ఖుల మనస్సును రంజింపరాదు పెట్టలేము దీని యొక్క భావాన్ని గమనించినట్లయితే ప్రయత్నించి చేసుకుని నుండి నూనె తీయవచ్చు ప్రయత్నించి ఇసుక నుండి నూనెను కూడా తీయవచ్చు ప్రయత్నించి ఎండమావిలో నీరును కూడా త్రాగవచ్చు తిరిగి తిరిగి కుందేటి కొమ్మును కూడా సాధింపవచ్చు కానీ ఏ విధంగానూ మూర్ఖుల దగ్గరికి చేరి వాళ్ళ యొక్క మనస్సును మనము సంతోష పెట్టలేము అని ఈ పద్యం యొక్క భావము ఈ రెండు పద్యాలను కూడా గమ రెండు పద్యాలను గమనించినట్టయితే భర్తహరి నీతి శతకంలోని మూర్ఖ పద్ధతి నుండి అనువదింపబడింది ఇసుకలో నూనె ఉండదు ఎండమావిలో నీరు ఉండదు కుందేలకు కొమ్ము అసలు అసలే ఉండదు అలా లోకంలో లేని వాటినైనా ఎలాగో కష్టపడి సాధింపగలమేమో కానీ మూర్ఖుని మనస్సును మాత్రం సంతోష పెట్టలేము అని భావము తర్వాత మూడవ పద్యాన్ని గమనించినట్లయితే తెలివి యొక్కంత లేని ఎడ తృప్తుండనై కరి భంగి సర్వమున్ తెలివి యొక్కంత లేని ఎడ తృప్తుండనై కరి భంగి సర్వమున్ తెలసి తినంచు గర్వితమతిన్ విహరించి తిదొల్లి ఇప్పుడు జ్వలమతులైన వే వేద పండు ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాండనై మెలంగితిన్ గతమయ్యని తాంత గర్వమున్ తెలివి లేని తెలివి కొంచెము తొలి ఇక్కడ మొదటగా తొల్లి అనగా పూర్వము పూర్వము తెలివి జ్ఞానము తెలివి అనగా జ్ఞానము తొలి అనగా పూర్వము తెలివి అనగా జ్ఞానము ఒక ఇంతి లేని ఎడన్ మిక్కిరి కొంచెము కూడా లేనప్పుడు తృప్తుండనై గర్వించిన వాడినై కరి భంగిన్ ఏనుగువలే సర్వమున్ సమస్తము నాకే తెలుసు అనుకొని సర్వమును అంటే సమస్తము తెలిసి నంచు తెలిసిన వాడని అనుకోని గర్వించిన బుద్ధితో విహరించితిన్ విహరించితిన్ తిరిగాను ఇప్పుడు ఇప్పుడు ఉజ్వలమతులైన వికసించిన బుద్ధి కలవారైన పండితుల సన్నిధి పండితుల దగ్గర ఎంచుక కొంచెము బోధశాలినై జ్ఞానము కలవాడనై బోధశాలిన జ్ఞానము కలి తెలియని వాండనై ఏమీ తెలియని వాడనని గ్రహించితిన్ గ్రహించాను మెలిగి తిన్ ఉన్నాను నితాంత గర్వమున్ నితాంత గర్వమున్ అందులేని నా గర్వము కూడా గతమయ్యన్ తొలగిపోయింది ఈ పద్యం యొక్క భావాన్ని గమనించినట్టయితే పూర్వము నేను తెలివి కొంచెము కూడా లేనప్పుడు ఏనుగువలె మధించిన ఏనుగువలే నాకే సర్వము తెలుసు అనుకొని గర్వంతో సంచరించాను గర్వంతో తిరిగాను ఇప్పుడు కొద్దిగా పండితుల వద్ద కొంచెం తెలుసుకున్న తెలుసుకునగానే నాకు ఏమీ తెలియని మూర్ఖున్నని గ్రహించాను నాకున్న అంతులేని గర్వము కూడా తొలగిపోయింది అని ఈ పద్యం యొక్క భావము ఈ పద్యంలోని వ్యాకరణ అంశాలను గమనించినట్లయితే సంధులు తెలివి ప్లస్ ఒకంత తెలివి ఒకంత ఎడాగమ సంధి లేని ప్లస్ ఎడ లేని ఎడ ఎడాగమ సంధి ఇప్పుడు ప్లస్ ఉజ్వల మతులు ఇప్పుడు ఉజ్వల మతులు ఉత్ప సంధి గతము ప్లస్ అయ్యే గతమయ్యే ఉత్వ సంధి సమాసాలు గర్వితమతిన్ గర్వితమైన మతి విశేషణ పూర్వపద కర్మదారయం ఉజ్వల మతులు ఉజ్వలమైన మతులు కలవారు బహురి సమాసం నితాంత గర్వము నితాంతమైన గర్వము విశేషణ పూర్వపద కర్మధారయం తర్వాత పద్యాన్ని గమనించినట్లయితే ఇది శార్దుల పద్యము ఆకాశంబు నుండి శంభుని నహిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి భయోధి నుండి పవనాందోలోకము గంగా కూలంకష పెక్కు బంగులు వివేక భ్రష్ట సంపాతముల్ ఆకాశంబు నుండి ఇక్కడ ఎవరి గురించి ఈ పద్యం చెప్తుంది అంటే నది గురించి గంగా ఆ గంగా నది ఆకాశంబు నుండి ఆకాశము నుండి శంభుని శిరం బందుండి శంభుని అనగా శివ మహాశివునైన ఈశ్వరుని తల తలను తలపైకి అందున్ తలలోకి తలపైకి అక్కడి నుండి అందున్ అక్కడి నుండి శితాద్రి హిమాలయ పర్వతమును సుశ్లోకంబైన మిక్కిలి కీర్తి కి ఎక్కిన హిమాద్రి నుండి హిమాలయ పర్వతం నుండి భువిన్ భూలోకమును భూలోకంబునందుండి భూలోకము నుండి అస్తాకాంబోధిన్ పెద్దదైన మహాసముద్రము పయోధి నుండి ఆ సముద్రము నుండి లోకమున్ వాయువు అన్నముగాగల పాముల లోకము అనగా పాతాల లోకం చేరెన్ చేరింది వివేక భ్రష్ట సంపాతముల్ వివేక భ్రష్ట అనగా తెలివి మారిన తెలివి మారిన వారి యొక్క సంపాతముల్ పతనములు టెక్కు అనేక విధములుగా ఉంటాయి ఈ పద్ధమి యొక్క భావంను గమనించినట్టయితే గంగా నది ఆకాశం నుండి శివుని సరస్సు మీదకు అతని నుండి హిమాలయ పర్వతం మీదకు ఆ పర్వతం నుండి భూలోకం మీదకు భూలోకం నుండి సముద్రంలోకి సముద్రం నుండి పాతాల లోకంలోకి వచ్చింది గొప్ప స్థితి నుండి తొలగిన వారికి అనగా వివేక భ్రష్టులకు ఈ విధంగానే అనేకములైన పాటలు సంభవిస్తాయి అని ఈ పద్యం యొక్క భావము ఈ పద్యంలోని సందులను గమనించినట్లయితే శిరంబుసందు ప్లస్ ఉండి బంధుండి ఉత్ప సంధి శీతా ప్లస్ అద్రి శీతాద్రి సవర్ణ దీర్ఘ సంధి హిమ ప్లస్ అద్రి హిమాద్రి సవర్ణ దీర్ఘ సంధి సమాసాలను గమనించినట్టయితే శీతాద్రి శీతమైన అద్రి విశేషణ పూర్వపద కర్మదాయము భూలోకము భూమి అని పేరు కలలోకము సంభావన పూర్వపద కర్మధారయము అస్ అశోకమైన అంబుది అంబుది విశేషణ పూర్వపద కర్మదారము పెక్కు బంగులు పెక్కైన బంగులు విశేషణ పూర్వపద కర్మదారయము తర్వాత పద్యాన్ని గమనించినట్టయితే ఇది ఉత్వలమాల పద్యము భూషలు కావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశ పాశ పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగా భూషితం వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించున భూషలు అనగా అలంకారాలు ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నది ఈ పద్యము అంటే మట్టులకు మానవులకు భూరిమయాంగద తారహారముల్ అంటే ಭೂರಿಮಯ ಅನಗ ಬಂಗಾರುಜಕೀರ್ತು ತಮುಲ್ ಪೆದವೈನ ಮೇಲೈನ ಹಾರು ಮುತ್ಯಾಲ ಹಾರು ಭೂಷಿತ ಕೇಶಪಾಶ ಮುದು ಪುಷ್ಪ ಸುಗಂಧ ಜಲಾಭಿಷೇಕ ಭೂಷಿತ ಅನಗ ಅಲಂಕರಿಂಪಡ కేశపాష పెంట్రుకల సమూహమును మృదు పుష్ప మంచి పుష్పములను సుగంధ మంచి వాసనగల జల ఉదగములతో మంచి పుష్పాలతో సుగంధభరితమైన వాసనగల నీరుతో అభిషేకములు స్నానాలను చేసినప్పటికీ కూడా భూషలుగా కావు అలంకారాలుగానే కావు పవిత్రవాణి భూషలు కావు అలంకారాలు కావు పవిత్రవాణి పవిత్రమైన సంస్కారము గల వాక్కు పురుషుని పురుషుని మానవుణ్ణి భూషితుంచేయు భూషితుణ్ణి అలంకరింపబడిన వాణిగా చేస్తుంది వాగ్భూషణమే వాక్కు అనే అలంకారం ఒక్కటి సుభూషణము మంచి అలంకారము భూషణముల్ ఇతరమైన అలంకారాలు అన్నియున్ అన్నియున్ నశించు నశిస్తాయి ఈ పద్యం యొక్క భావాన్ని గమనించినట్లయితే మానవులకు బంగారు భుజకీర్తులు ముత్యాల హాలాలు అలంకారాలు కావు అలంకరింపబడిన కేశపాశములను మంచి పూలును పరిమళ స్నానమును చేసినప్పటి పరిమళ స్నాన పరిమళ జ భరితమైన స్నానములను చేసినప్పటికీ కూడా అవి అలంకారాలు కావు మానవుణ్ణి ఏవి అలంకారం చేస్తుంది అంటే మానవుని పవిత్రమైన వాక్కు అలంకృతుని చేస్తుంది వాక్కు అనగా మంచి మాట నే మానవునికి అలంకారము మంచి అలంకారము మిగిలిన అలంకారాలన్నీ కూడా నశించిపోతాయి ఇందులోని ఇది ఈ పద్యం యొక్క భావము ఇందులోని సంధులను గమనించినట్లయితే మయా ప్లస్ అంగద మయాంగద సవర్ణ దీర్ఘ సంధి జల ప్లస్ అభిషేకము జలాభిషేకము సవర్ణ దీర్ఘ సంధి భూషితున్ చేయు భూషితుం చేయు సరళా దేశ సంధి చేయున్ ప్లస్ పవిత్రవాణి చేయుం పవిత్రవాణి సరళా దేశ సంధి కేశ పాశము కేశముల యొక్క పాశము షష్ఠి తత్పురుష సమాసము మృదు పుష్పము మృదువైన పుష్పము విశేషణ పూర్వపద కర్మదారయం సుగంధ జలము సుగంధమైన జలము విశేషణ పూర్వపద కర్మదారయం వాగ్భూషణము వాక్కు అనడి భూషణము రూపక సమాసము తర్వాత పద్యాన్ని గమనించినట్టయితే ఇది ఉత్పలమాల పద్యము విద్య గూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు వివే విదేశుండు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనం బులే విద్యుపాల పూజితము విద్య వాడు మర్త్యుండే దీని యొక్క అర్థాలను గమనించినట్లయితే పురుషాలికి మానవుల సమూహానికి విద్య నిగూఢగుప్తమగు గుప్తమగు విద్య రహస్యంగా దాచబడినదైన విత్తము ధనము రూపము రూపము విద్య యశస్సు భోగకరి విద్య కీర్తినిచ్చేది భోగములను కలిగించేది విద్య గురుండు విద్య గురువు విద్యనే గురువై విద్య విశిష్ట దై విద్య గురుండు విద్యనే గురువై విదేషుండు వి పరదేశంలో చుట్టము వలె సాయం చేస్తుంది విద్య విశిష్ట దైవతము విద్య పరమాత్మకు సమానమైనది విద్యకున్ విద్యకు సాటి ధనంబులేదిలన్ సమానమైన ధనము భూమిపై ఏది కూడా లేదు విద్య రూపాల పూజితము విద్య రాజులతో పూజింపబడేది విద్య వాడు విద్యను తెలియనివాడు మర్త్యుడే మానవుడేనా కాదు అని భావము భావాన్ని గమనించినట్టయితే మానవులకు విద్య రహస్యముగా దాచబడిన ధనము విద్య రూపము విద్య కీర్తిని భోగములను కలుగ చేస్తుంది విద్య వలె అన్నింటిని బోధిస్తుంది విద్య విదేశంలోనూ చుట్టము వలె సహాయపడుతుంది విద్యయే పరమాత్మ విద్యయే విద్యతో సమానమైన ధనము ఈ భూలోకంలో లేదు విద్యయే రాజులతో పూజ పూజింపబడుతుంది విద్య లేనివాడు మనిషేనా కాదు అని ఈ పద్యం యొక్క భావము ఈ పద్యములోని వ్యాకరణాంశాలు సంధులను గమనిస్తే పురుష ప్లస్ అలి పురుషాలి సవర్ణ దీర్ఘ సంధి లేదు ప్లస్ ఇలన్ లేదిలన్ ఉత్వ సంధి గుప్తము ప్లస్ అగు గుప్తమగు ఉత్వ సంధి సమాసాలు గుప్తము నిగూఢముగా గుప్తము విశేషణ పూర్వపద కర్మదారయం విశిష్ట దైవతము విశిష్టమైన దైవతము విశేషణ పూర్వపద కర్మదారయం నృపాల పూజితము నృపాల ను చేత పూజితము తృతీయ తత్పురుషం పురుషాలి పురుషుల యొక్క ఆలి షష్ఠి తత్పురుష సమాసము ఈ విధంగా కలవు వ్యాకరణాంశాలు ఈ విధంగా ఉన్నవి తర్వాత పద్యాన్ని గమనిస్తే ఉత్పలమాల పద్యం ఇది గ్రాసము లేక సృక్కిన జరాకుషమైన విశీర్ణమైన నాయాసమునైన రుచి అయినను ప్రాణభయార్థమైన నిశ్రాసకు నింభ పిషితాగ్ర సాగ్రహ జీర్ణతృన గ్రాసము లేక ఆహారము లేక సృక్కినన్ సొమసిల్లిన జరాకృషమైనన్ ముసలితనంతో పోతున్నా విశీర్ణమైన శిథిలమైన ఆయాసమునైనన్ ఆయాసము కలదైన నష్టరుచి అయినన్ కాంతివిహీనమైన ప్రాణ భయార్థమైన ప్రాణములను పోతుందనే భయము చేత దుఃఖము పొందిందైనా ప్రాణం పోతుందనే భయం చేత దుఃఖము పొందినదైనా నిశ్వాస కుంభ నిశ్వాస మదే బకుంభ పిషితాగ్ర లాలస శీల సాగ్ర గ్రేసర భాసమానమగు నిశ్వాస అనగా భయము లేకుండా మదేబ అనగా మదించిన ఏనుగు యొక్క కుంభ కుంభస్థల మందలి పిషిత మాంసమును గ్రహ తీసుకునుటయందు లాలస మిక్కిలి ఆసక్తి కల శీల అనగా స్వభావము కల సాగ్రహ కోపంతో కూడిన వాటిలో అగ్రేసర శ్రేష్టముగా ప్రకాశించేది అయిన కేసరి సింహము జీర్ణ తృణంబు ఎండుగడ్డిని మేయునే తింటుందా ఎంతటి ఆకలితో ఉన్నా ప్రాణం పోతుందని భయపంతో ఉన్నా ప్రాణభయంబుతో ప్రాణ ఉన్నప్పటికీ కూడా ఏ సింహము గడ్డిని మేస్తుందా అనగా తాత్పర్యాన్ని గమనిస్తే తిండి లేకపోయినా ముసలితనంతో కృషించిపోయినా బాగా శిథిలమైన ఆయాసంతో కూడిందైనా కాంతి విహీనమైన ప్రాణభయం పొందిన ప్రాణభయంతో దుఃఖం పొందినైనా నిర్భయంగా మదించిన ఏనుగు యొక్క కుంభస్థలంలోని మాంసాన్ని తీసుకోగలగ కన తీసుకోవడంలో ఆసక్తి గల కోపం గల సింహము ఎండుగడ్డిని తింటుందా అని ఈ పద్యం యొక్క భావము ఇందులోని వ్యాకరణ అంశాలను గమనిస్తే సంధులు రుచి ప్లస్ అయిన నష్ట రుచి అయిన ఎడాగమ సంధి భయా ప్లస్ అర్థము భయార్థము సవర్ణ దీర్ఘ సంధి మద ప్లస్ ఇబ మధేబ గుణ సంధి స ఆగ్రహము సాగ్రము సవర్ణ దీర్ఘ సంధి స ప్లస్ ఆగ్రహము సాగ్రహము సవర్ణ దీర్ఘ సంధి బా సమానము ప్లస్ అగు బా సమానగు ఉత్వ సంధి సమాసములు జరాకృషము జరము కృషము తృతీయ తత్పురుష సమాసము నష్ట రుచి నష్టమైన రుచి విశేషణ పూర్వపద కర్మదారే భయార్థ భయము చేతార్థ తృతీయ తత్పురుష సమాసం మదేబ మదించినదైన ఇబము విశేషణ పూర్వపద కర్మదార్యం మదేబ కుంభము మదేవము యొక్క కుంభము షష్ఠి తత్పురుష సమాసము జీర్ణ తృణము జీర్ణమైన తృణము విశేషణ పూర్వపద కర్మధారము ఇవి పద్యం యొక్క వ్యాకరణాంశాలు తర్వాత పద్యాన్ని గమనిస్తే ఉత్పలమాల పద్యం ఇది ఆ పదలందు ధైర్యగుణ మంచి సంపద పుష్కల వాక్ చతురత్వ మాజీ యశమునందును రక్తియు పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలకిన్ ಆಪದಂದು ಆಪದ ಸಜ್ಜನ ಇಕ್ಕ ಮೊದಲ ಸಜ್ಜನಾಲಿಕೆನ್ ಸಜ್ಜನು ಅನಗ ಸತ್ సమూహానికి పదలందు ఆ ఆపదలు వచ్చిన సమయంలో ధైర్య గుణము గుణమును అంచిత సంపదల ఒప్పియున్న సంపదలు కలిగినప్పుడు తాల్మియున్ ఓర్పును అంతరాలమున్ భూసభ అంతరాలమున్ రాజసభ మధ్యంలో పుష్పల వాక్చతురత్వము పుష్కల అనగా నిండైన చాలా ఎక్కువైన వాక్చతురత్వము మాటయందు నేర్పున్ అసిన్ యుద్ధమునందు బాహ పటు ఉన్ భుజములందు శక్తి సమర్థమైన శక్తిను యశము యశమునందున్ అంటే యశమునందు ఉన్ అనగా కీర్తియందు అనురక్తియున్ ఆసక్తిను విద్య యందున్ విద్యయందు వాంఛ అపరివిధ్యున్ కోరిక యొక్క అతిశయమును ప్రకృతి సిద్ధ గుణములు సహజ సిద్ధంగా వచ్చే గుణాలు ఇవన్నీ మంచి వారికి సహజ సిద్ధంగా వచ్చే గుణాలు తాత్పర్యాన్ని గమనిస్తే ఆపదలందు ధైర్యము అధిక సంపదలు కలిగినప్పుడు క్షమాగుణము ఓపిక రాజసభ మధ్యంలో నిండైన మాట నేర్పు యుద్ధంలో సమర్థవంతమైన భుజశక్తి కీర్తి అందు ఆసక్తి విద్య అందు అధికమైన కోరిక సత్పురు సత్పురుషులకు మంచి వారికి సహజ సిద్ధ గుణములు అవి సహజ సిద్ధంగా వచ్చే గుణములు అవన్నీ కూడా ఎవరు నేర్పిస్తేనో ఎవరో చెప్తేనో రావు అవి వారికి సహజ సిద్ధంగా వస్తవి అని ఈ పద్యం యొక్క భావము ఈ పద్యంలోని వ్యాకరణాంశాలను చూద్దాము సంధులు సజ్జనాలి సజ్జన సజ్జన ప్లస్ ఆలి సజ్జనాలి సవర్ణ దీర్ఘ సంధి సభ ప్లస్ అంతరాలము సభాంతరాలము సవర్ణ దీర్ఘ సంధి ఆపదలు ప్లస్ అందు ఆపదలందు ఉత్వ సంధి గుణము ప్లస్ అంచిత గుణమంచిత ఉత్వ సంధి సంపదలు ప్లస్ అందు సంపదలందు ఉత్వ సంధి అందున్ ప్లస్ తాల్మి అందున్ తాల్మి సరళ దేశ సంధి ఇందులోని సమాసాలు ధైర్య గుణము గుణము సంభావన పూర్వపద కర్మదారయం అంచిత సంపదలు అంచితమైన సంపదలు వివే విశేషణ పూర్వపద కర్మధారయం భూష్ భూష భూ భూపతి యొక్క భూప భూపతి యొక్క సభ షష్ఠి తత్పురుష సమాసం సభాంతరాలము సభ యొక్క అంతరాలము షష్ఠి తత్పురుష సామాసము ఇందులోని వ్యాకరణాంశాలు ఈ విధంగా ఉన్నవి తర్వాత పద్యాన్ని గమనిద్దాము మత్తేబ పద్యం ఇది తమ కార్యంబు పరిత్యజించు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్ తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ తమకై ఎన్నహితార్థ గాతుక జనుల్ దైత్యుల్ గావించడు వారలెవ్వరో ృాన్యర్థభంగడు వారలెవ్వన్ తమ పనిని పరిత్యజించియు విడిచిపెట్టి కూడా పరార్థ ప్రాపకుల్ ఇతరుల కార్యములకు సమకూర్చేవారు సజ్జనుల్ సత్పురుషులు తమ కార్యంబున్ తమ పనిని ఘటించుచున్ తమ పనిని ఘటించుచున్ చేస్తూనే పరహితార్థు పరహితార్థ వ్యాపృతుల్ పర ఇతరులకు మేలైన అర్థ అంటే వ్యవహారముల యొక్క వ్యాపృతుల్ పనిలో ప్రవేశించేవారు ఇతరులకు సాయం చేసేవారు మద్యముల్ ఎవరు మరి అనగా మద్యముల్ తమకై తమ కోసమై అన్యహిత అర్థ ఘాతుక జనుల్ అన్యహిత ఇతరులకు మేలైన అర్థ వ్యవహారములకు ఘాతుక జనుల్ పాడు చేసేవారు దైత్యుల్ అనగా రాక్షసులు ఇతరుల పనిని అన్యంగా ఎలాంటి ఉపకారం అపక లేకుండా వేరే పనులను చెడగొట్టే వాళ్ళు ఎవరు అంటే రాక్షసులు వృధా అన్యార్థ భంగము వృధా అనగా వ్యర్థంగా అన్య అంటే ఇతరుల యొక్క అర్థ అంటే కార్యములను భంగము ఆటంకము కావించడు వారలు చేసేవారు ఎవరో ఎవరో వారిని ఏ పేరు పెట్టాలో తెలియదు అని ఎరికిన్ ఎవరికైనా ఎరుంగం శఖక్యమే తెలుసుకోవడం సక్యమవుతుందా సాధ్యము కాదు ఈ పద్యం యొక్క భావాన్ని గమనించినట్లయితే తమ పనిని విడిచిపెట్టి ఇతరుల కార్యాలను చేసేవారు సజ్జనులు మంచివాళ్ళు తమ పనిని చేస్తూనే ఇతరులకు మేలైన కార్యాలు చేసేవారు కూడా ఉంటారు వాళ్ళు మద్యములు తమ కోసం ఇతరుల మేలైన కార్యాలను ఇతరుల పనులను పాడు చేసే దైత్యులు అనగా దైత్యులు వ్యర్థంగా ఇతరుల కార్యాలను ఆటంకం కలిగించేవారిని ఏమంటారో ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలుస్తుందా అని ఈ పద్యం యొక్క భావము ఇందులోని వ్యాకరణాంశాలను గమనిద్దాము మొదటగా సంధులు పర ప్లస్ అర్థ పరార్థ సవర్ణ దీర్ఘ సంధి ఇత ప్లస్ అర్థ ఇత అర్థ సవర్ణ దీర్ఘ సంధి వృధా ప్లస్ అన్య ప్లస్ అర్థ వృధా అన్యర్థ సవర్ణ దీర్ఘ సంధి కార్యంబు ప్లస్ పరిత్యజించి కార్యంబు పరిత్యజించి సరళా దేశ సంధి భంగము ప్లస్ కావించడు వాడు కావించేడు భంగము గావించేడు గసడ దవా దేశ సంధి సమాసాలు పరార్థము పరుల యొక్క అర్థము షష్ఠి తత్పురుష సమాసము పరహితము పరుల హి పరులకు హితము షష్ఠి తత్పురుష సమాసము అర్థభంగము అర్థం యొక్క భంగము షష్ఠి తత్పురుష సమాసము సజ్జనులు మంచివారైన జనులు విశేషణ పూర్వపద కర్మధారిం ఈ పద్యంలోని వ్యాకరణ అంశాలను గమనిస్తే ఈ విధంగా ఉన్నవి తర్వాత పద్యాన్ని గమనిద్దాము శార్దూల పద్యం ఇది ఆరంభింపరుచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతు దుర్విఘ్నాయత్తులై మధ్యముల్ దీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ నృత్యున్యతోత్సాహులై ప్రారంధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞాని దుల్గావున ఆరంభింపరు నీచ మానవులు నీచ మానవులు అనగా నీచులైన మాను మనుష్యులు విఘ్నాయాస సంత్రస్తులై అనగా విఘ్న అనగా ఆటంకాల వల్ల ఆయాస అంటే శ్రమకు సంత్రస్తులై మిక్కిలి భయపడినవారై శ్రమకు చాలా భయపడినవారై ఆరంభింపరు అసలు పనిని మొదలే పెట్టరు మధ్య తరగతి వాళ్ళు ఆరంభించి ప్రారంభించి రురువిఘ్న ఆయత్తులై అనగా ఊరు అనగా గొప్పవైన విఘ్న అంటే ఆటంకాలకు ఆయత్తులై అధీనులై పరిత్యజింతురు ప్రారంభించిన పనిని విడిచిపెడతారు ఈ మధ్యంలో ఏ విధంగా ఉంటారంటే ఆరంభించ పనిని ప్రారంభిస్తారు కొన్ని ఆటంకాలను రాగానే మధ్యలోనే విడిచిపెడతారు ధీరు ధైర్యవంతులు విఘ్న నిహన్యమానుల అగుచున్ విఘ్న అంటే ఆ విఘ్నములచే నిహన్యమానులు కొట్టబడినవారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటిని లెక్క చేయకుండా అగుచున్ అవుతూ ధృత్యున్నతో చావులై ధృతి అంటే ధైర్యము చేత ఉన్నత అంటే అధికమైన ఉన్నత అంటే అధికమై అయినా ఉత్సాహులై ఉత్సాహము కలవారై ఉత్సాహులై ఉత్సాహం కలవారై ప్రారంధార్థము ప్రారంభించిన కార్యములను ఉజ్జగింపరు సుమి విడిచిపెట్టరు సుమ ఎన్ని ఆటంకాలు వచ్చినా దీరులు వాళ్ళు ఈ ఏ పనిని మధ్యలో వదిలిపెట్టకుండా వాళ్ళు పని పూర్తిని చేస్తారు తాత్పర్యాన్ని గమనిస్తాము నీచులు విఘ్నముల వలన కలిగే శ్రమకు భయపడిన వారై కార్యములను ప్రారంభించరు అసలు మద్యములు కార్యములు ప్రారంభించి గొప్ప విఘ్నములకు అధీనులై భయపడి వాటిని విడిచిపెడతారు ధీరు ప్రజ్ఞావంతులు కాబట్టి దీరులు ధైర్యవంతులు ప్రజ్ఞావంతులు కాబట్టి ఆటంకాల వల్ల భయ ఆటంకాలకు భయపడి వారి వారి ఆటంకాలకు భయపడిన వారి ధైర్యంతో అధికమైన కల వారై ప్రారంభించిన కార్యములను విడిచిపెట్టరు అనగా ప్రారంభించిన వాటిని పూర్తి చేస్తారు అని ఈ పద్యం యొక్క భావము ఈ పద్యంలోని ఈ పద్యంలోని వ్యాకరణాంశాలను గమనిద్దాము విఘ్నాయాస విఘ్న ప్లస్ ఆయాసము విఘ్నాయాసము సవర్ణ దీర్ఘ సంధి విఘ్న ప్లస్ ఆయత్తులు విఘ్నాయత్తులు సవర్ణ దీర్ఘ సంధి ధృతి ప్లస్ ఉన్నత దృత్యున్నత యనాదేశ సంధి ఉన్నత ప్లస్ ఉత్సాహులు ఉన్నతోత్సాహులు గుణసంధి ప్రారబ్ధ ప్లస్ అర్థము ప్రారబ్ధార్థము సవర్ణ దీర్ఘ సంధి ప్రజ్ఞానిదుల్ కావు ప్లస్ కావునన్ ప్రజ్ఞానిదుల్ గావునన్సడ దవాదేశ సంధి ఇందులోని సమాసాలు నీచ మానవులు నీచులైన మానవులు విశేషణ పూర్వపద నీచులు అనేది విశేషణము అక్కడ విశేషం గురించి చెప్తుంది సో అందుకని విశేషణ పూర్వధార కర్మదార సమాసము విఘ్నాయాసము విఘ్నముల వలన ఆయాసము పంచమి సత్పురుష సమాసం ఉన్నతోత్సాహులు ఉన్నతమైన ఉత్సాహము కలవారు ఇది బహువ్రీయు సమాసము ప్రారబ్ధార్థము ప్రారంధమైన అర్థము విశేషణ పూర్వపద కర్మధారయము ఈ విధంగా వ్యాకరణాంశాలు ఈ పద్యంలో ఈ విధంగా ఉన్నవి తర్వాత పద్యం గమనిస్తే ఇది మత్తేవ పద్యము ఒక చో నేలను పవలించు ఒక చో నొప్పారు భూసెజ్జపై ఒక చో శాకముల ఆరగించు నొక చో నృత్కృష్ట శాల్యోదనం ఒక చో బొంత ధరించు నొక్కొక్క తరిన్యోగ్యాంబర శ్రేణి లెక్కకు రాని అడు కార్య సాధకుడు దుఃఖం బున్ సుఖం బున్మదిన్ ఇందులోని అర్థాలను గమనిద్దాము కార్య సాధకుడు అనగా కార్యములను సాధించడంలో పట్టుదల కలవాడు ఒక చోన్ ఒకప్పుడు నేల నేలపై పవలించు నిద్రిస్తాడు ఒకచోన్ ఒక చోన్ ఒకప్పుడు పూసెజ్జపై పూల పాన్పుపై ఒప్ప ఒప్పి ఉంటాడు నిద్రిస్తాడు ఒక చోన్ ఒకప్పుడు శాఖములు కూరలు ఆరగించుని తింటాడు మంచి మంచి కూరగాయలతో భుజిస్తాడు తింటాడు అని ఒక చోన్ ఒకప్పుడు ఉత్కృష్ట శాల్యోధనం ఉత్కృష్ట అనగా మిక్కిలి శ్రేష్టమైన శాల్యోధనం అనగా వరి అన్నమును ఆరగింపున్ ఆర తింటాడు ఒక చోన్ ఒక్కొక్కప్పుడు బొంతన్ ధరించు అంటే బొంతను ధరిస్తాడు అనగా బొంత అనగా చినిగిపోయిన వస్త్రములను కూడా ధరిస్తాడు ఒక్కొక్క ఒక్కొక్క తరిన్ ఒక్కొక్కప్పుడు యోగాంబర శ్రేణి అనగా వస్త్రముల సమూహాన్ని తగిన యోగ్య అంటే తగిన మంచిదైన వస్త్రముల ను కూడా ధరించు ధరిస్తాడు దుఃఖంబున్ ధోగాంబర శ్రేణిని తగిన మంచిదైన వస్త్రములను ధరిస్తాడు దుఃఖంబున్ దుఃఖాన్ని సుఖంబున్ సుఖాన్ని కానీ లెక్కకు రానియడు లెక్క చేయడు అంటే మనసులో మనసులకు రానియడు కార్య సాధకుడు ఒక్కొక్కప్పుడు నేలపై పడుకుంటాడు మరొకప్పుడు పూల పాన్పుపై నిద్రిస్తాడు ఒకప్పుడు కూరగాయలు తింటాడు ఒక్కొక్కప్పుడు అన్నాన్ని తింటాడు ఒక్కొక్కసారి చినిగిపోయిన వస్త్రములను కూడా ధరిస్తాడు మరొకప్పుడు యోగ్యమైన వస్త్రాలను ధరిస్తాడు అతడు కార్య సాధనలో సుఖదుఖాలు లెక్క చేయడు అని ఈ పద్యం యొక్క భావము ఈ పద్యంలోని వ్యాకరణాంశములలో సంధులను గమనించినట్లయితే పువ్వు ప్లస్ సెజ్జ పూసేజ్జ ప్రాతాదుల సంధి శాలి ప్లస్ ఓదనము శాల్యోదనము యనాదేశ సంధి యోగ్య ప్లస్ అంబరము యోగ్యాంబరము సవర్ణ సంధి నేలను ప్లస్ వవలించు నేలను పవలించు సరళాదేశ సంధి ఒప్పారు ప్లస్ పూసెజ్జ ఒప్పారు పూసెజ్జ సరళాదేశ సంధి శాకములు ప్లస్ ఆరగించు శాలు శాకములు ఆరగించు ఉత్ప సంధి ఒక్క ప్లస్ ఒక ఒక్కొక్క అత్వ సంధి అత్వ సంధి అనగా అకార సంధి ఉత్వ సంధి అనగా ఉకార సంధి సమాసములు పూసెజ్జ పువ్వులతోడి సెజ్జ తృతీయ తత్పురుష సమాసము ఉత్కృష్ట శాల్యోధనం ఉత్కృష్టమైన శాల్యోధనము విశేషణ పూర్వపద కర్మధారయం యోగ్యాంబరము యోగ్యమైన అంబరము విశేషణ పూర్వపద కర్మధారయం అంబర శ్రేణి అంబరము యొక్క శ్రేణి షష్ఠి తత్పురుష సమాసము కార్య సాధకుడు కార్యమును వాడు ద్వితీయ తత్పురుష సమాసము తర్వాత పద్యాన్ని గమనిస్తే കദ്യം ഇതി കെ സുജനുണ്ട് കൃന്ദം ബീതികുഞ്ജു മൃദു മന്തുണ്ട് മൃത് പിടി എടങ്കി യുണ്ടത്വമുന കൂലെ സുജനുണ്ട് കിന്ദം ബുടമീതി നെഗ യുജു മന്തു മൃത് പിടി എടങ്കി യുണ്ടു കൃപനത്വമുനൻ కందకము ఓలే ఇక్కడ సుజనుడు అనగా మంచివాడు మంచివాడు ఎలా ఉంటాడు కందకము ప్లస్ పోలేన్ కందకము ఓలే అనగా బంతివలే క్రిందం పడి క్రింద పడినా మగుడన్ అంటే తిరిగి మీదికి పైకి ఎగించు మీ ఎగురుతాడు సుజనుడు మంచివాడు ఒక బంతి వాళ్ళ కింద పడినా కూడా మళ్ళీ ఎగురుతాడు పైకి మళ్ళీ పైకి లేస్తాడు మందుడు అసమర్థుడు అల్పుడు మ మందబుద్ధి కలవాడు మృత్పిండము వలేన్ మట్టి ముద్ద వలె క్రిందం క్రిందపడి క్రింద పడి కృపణత్వమునన్ కృపణ స్వభావం చేత ధైన్యము చేత ఇంకా పైకి లేవకుండా అలాగే ఉంటాడు ఉండున్ అనిగి పడి ఉంటాడు ఒక మట్టి ముద్ద వలె కింద వేస్తే మట్టి ముద్ద ఏ విధంగానైతే కింద పడి ఆ విధంగానే అతికి ఉంటుందో అదే విధంగా మందుడు మట్టి ముద్ద వలె కింద అణిగి మణిగి ఉంటాడు మంచివాడు కిందపడి కూడా బంతి వల తిరిగి పైకి లేస్తాడు అల్పుడు మట్టి ముద్ద వలె క్రిందపడి దైన్యంతో అణిగి ఉంటాడు పైకి లేవలేడు అని ఈ పద్యం యొక్క భావము ఇంతటితో నా పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను ఏదైనా పెద్ద పెద్దవారు గురువులు ఏదైనా ఉంటే మన్నించగలనని నా యొక్క మానవి